ఎస్ఎన్ఆర్ సెల్స్ అని చెప్పేసి అన్నాం కదా, రెండు భాగాలు ఉంటాయి దాంట్లో. ఒకటి ఎస్ఎన్ఆర్ కణాలు. ఈ ఎస్ఎన్ఆర్ కణాలు అనేవి ఏం చేస్తాయి అంటే ఎంజైమ్లను సేవిస్తాయి. అండ్ క్లోమరసంలో ఏమేమి ఉంటాయని అంటే, క్లోమరసం ఏవేవి స్రవిస్తుంది, దానికి ఏమేమి ఉంటాయంటే సోడియం బైకార్బోనేట్. క్లోమరసం అంటే సోడియం బైకార్బోనేట్. దీని కెమికల్ ఫార్ములా NaHCO3. యాక్చువల్లీ మనం అలా రాయకూడదు, NaHCO3. మనకి ఇంకా కెమికల్ గురించి ఎందుకులండి. యాక్చువల్లీ NaHCO3 కింద చెప్తాం, NaH అంటే హైడ్రోజన్కి ఎక్కువ పెడతాం, NaH సోడియం బై కార్బోనేట్. ఈ క్లోమరసంలో ఉండేవి ఏంటంటే సోడియం బైకార్బోనేట్. ఈ సోడియం బైకార్బోనేట్ నుంచి ఏం జరుగుతుంది నెక్స్ట్, ట్రిప్సినోజెన్. దీని నుంచి ట్రిప్సినోజెన్ అనేది వస్తుంది. అండ్ ట్రిప్సినోజెన్ నుంచి కైమే ట్రిప్సినోజెన్. ఈ కైమే అనేది డిఫరెంట్, అది పార్షియల్గా మనం తీసుకున్న ఆహారం అనేది కంప్లీట్గా పూర్తిగా జీర్ణం కాదు, కొంతవరకు జీర్ణం అవుతుంది, దాన్ని కైమ్ అంటాం. ఇది కైమో ట్రిప్సినోజెన్. ఇంకా ఏమొస్తాయంటే ప్రోకార్బిక్స్ పెప్టైడ్స్. ప్రొకారిక్ ట్రిప్టేజ్. తర్వాత న్యూక్లియస్. తర్వాత ఆల్ఫా ఎమైలేజ్. తర్వాత లైఫేజ్. దీన్ని ఈ లైఫేజ్ని ఏమంటాం, స్టియోపిన్ అని అంటాం. సో ఇక్కడ క్లోమం అనేది లాంగర్హాన్స్ పుటికలు, ఇవి ఎసినాస్ వినాల గ్రంథులు. ఇది ఒక టైపు. అండ్ రెండోది వచ్చేసి వినాల గ్రంథులు అని చెప్పాను కదా. వినాల గ్రంథులు అనేవి లాంగర్హాన్స్ పుటికల్లా ఉంటాయి అని అని చెప్పి అన్నా. వినాల గ్రంథి భాగాన్ని లాంగర్హాన్స్ ఆఫ్ పుటికలు అని అంటామని చెప్పేసి అన్నా. ఈ వినాల గ్రంథులు ఏం రిలీజ్ చేస్తాయి, ఇక్కడ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఇవేం చేస్తాయి, హార్మోన్స్. సో హార్మోన్స్, ఈ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. మనం చెప్పుకోవాల్సిన హార్మోన్లు ఏంటంటే ఇన్సులిన్. మనం ఇప్పుడు దాకా చూసుకున్న దాంట్లో మనకి వచ్చే ఈ క్లోమంలో వచ్చే ఏంటంటే ఇన్సులిన్ ఒకటి, అండ్ ఇంకొకటి గ్లూకగాన్. సో ముఖ్యంగా ఇవన్నమాట. మనం తీసుకునే క్లోమంని మిశ్రమ గ్రంథి అని ఎందుకు అంటాం, ఏంటి అని అంటే మిశ్రమ గ్రంథిలో రెండు ఎక్సోక్రైనైన్ అండ్ ఎండోక్రైనైన్ అని అంటాం. బాహ్యం అంతరంగా చూసుకుంటే కనుక ఒక పార్ట్ కాలేయంలో అంతర భాగాన్ని చూసుకున్నాం అనుకోండి, అంతర భాగంలో కొన్ని రకాల కింద డివైడ్ అయ్యి ఉంటుందని చెప్పాను, అది
ఇలా గుంపులు గుంపులు కింద ఇలా గుంపులు గుంపులు కింద కణాలు అనేవి ఉంటాయి. కొన్ని వినాల గ్రంథులు అంటాం. వీటిని ఎసినార్ కణాలని, వాటిని వినాల గ్రంథులు అంటాం. ఆ వినాల గ్రంథుల నుండి ఇవి వచ్చేసి లాంగర్ హాన్స్ కుటుకులు, అలైట్ లాంగర్ హాన్స్ కుటుకులు అంటాయని చెప్పుకున్నాం. దీని గురించి వచ్చే ఆ వినాల గ్రంథులు ఏమి స్రవిస్తాయి అంటే హార్మోన్ ని స్రవిస్తాయి. ఈ హార్మోన్లు వచ్చేసి ఇన్సులిన్, గ్లూకగాన్. మన శరీరం మామూలుగా చెప్పుకోదగ్గ హార్మోన్లు అంటే మనకు వచ్చేవి ఏంటంటే ఇన్సులిన్, గ్లూకగాన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎసినార్ కణాలు. రెండోది వచ్చేసి సో ఈ రెండింటిని కలపడం వల్లే మనకి ప్లోమం అనేది మిశ్రమ గ్రంథి అయింది. సో ఎసినార్ కణాలు అనేవి ఎంజైమ్ ని విడుదల చేస్తాయి. క్లోమ రసంలో మనకి ఏ రకమైన ఎంజైమ్స్ ఇవి ఉంటాయి, ఏ రకంగా ఉంటాయా అంటే క్లోమ రసంలో సోడియం బైకార్బనేట్, అది NaHCO3 అంటాం. దాని నుంచి మనకి ఏ కాకుండా ట్రిప్సినోజిన్ ఉంటుంది అండ్ కైమోట్రిప్సినోజిన్. దీని తర్వాత కైమోట్రిప్సినోజిన్ ఉంటాయి, పారాకార్బిక్స్ పెప్టేజ్లు ఉంటాయి అండ్ న్యూక్లియోస్ అనేవి ఉంటాయి. ఇంకా ఆల్ఫా అమైలేస్, ఇంకా లైఫేజ్. ఇది ఇంపార్టెంట్, లైఫేజ్ ని ఇంకో రూపంలో కూడా ఏమంటామని కూడా అడగొచ్చు. సో లైఫేజ్ ని ఇంకో రూపంలో ఏమంటామంటే స్టియాఫిన్స్ అంటాం. లైఫేజ్ ని ఇంకో రూపంలో స్టియాఫిన్స్ అంటాం. ఇవన్నీ వీటిలో క్లోమరసంలో ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మనం క్వశ్చన్ అడిగినా క్లోమరసంలో ఉండేవి ఏమంటే ఒక్కొక్క దాని గురించి రాయడం అండ్ క్లోమం మొత్తం గురించి రాయంటే ఇలా వినాల గ్రంథులు ఉంటాయి, ఎసినార్ కణాలు ఉంటాయి, వీటి వల్ల అవి హార్మోన్లు స్రవిస్తాయి, ఇవి ఎంజైమ్స్ స్రవిస్తాయని ఒక దాని గురించి ఒకటి ఇలా చెప్పుకుంటూ రావచ్చు. ఈ క్లోమరసం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ట్రిప్సినోజిన్, కైమోట్రిప్సినోజిన్, పారాకార్బన్ పెప్టేజ్లు ఉంటాయి, న్యూక్లియస్, ఇలా ఇది లైఫేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ లైఫేజ్ ని ఇంకో రకంగా కూడా మరొక విధంగా ఏమంటారంటే స్టియాఫిన్స్ అంటాం. ఈ స్టియాఫిన్స్ అనేది ముఖ్యం. ఈ క్లోమంలోని గ్రంథుల గురించి, వీటి గురించి చెప్పుకున్నాం అండ్ ఇప్పుడు ఈ క్లోమ గ్రంథి గురించి చెప్పుకునేటువంటి మిశ్రమ గ్రంథి అని అంటున్నాం. ఇదేంటంటే కంప్లీట్ డైజెస్టివ్ గ్లాండ్ అంటే జీర్ణ గ్రంథి. ఈ క్లోమ అనేది మొత్తం ఈ ప్యాంక్రియాటిక్ క్లోమ రసం అంటాం. ఈ క్లోమ రసం వల్ల ఏం జరిగి క్లోమ రసాన్ని ఏమంటాం అంటే కంప్లీట్ డైజెస్టివ్ గ్లాండ్ అంటే ఇది అనేది సంపూర్తిగా దీన్ని జీర్ణం చేస్తుంది. ఫస్ట్ యాక్షన్ ప్యాంక్రియాస్ రిమైన్ ఇంటెస్టైనల్ అంటే దీని గురించి ఏమీ లేదండి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఇది తీసుకుని అండ్ కంప్లీట్ జీర్ణక్రియ అంటే సంపూర్ణ జీర్ణక్రియ అనేది ఇక్కడ ప్యాంక్రియాస్ లో జరిపిస్తుంది. అండ్ ఈ ప్యాంక్రియాస్ ని లేదా క్లోమాన్ని ఏమంటామంటే అసోసియేటెడ్ గ్లాండ్ అని అంటాం. అసోసియేటెడ్ గ్లాండ్ అంటే ఏంటంటే మనం క్లోమ గ్రంథి అని చెప్పుకున్నాం. ఈ క్లోమ గ్రంథి అసోసియేటెడ్ ఎందుకంటే దీనికి ఇలా అతకబడి ఉంది అంటే దీనికి అతికించినట్టు ఉంది. దీనికి ఒక రూపంలో దీనికి అతికించినట్టుంది. సో దీనిని అసోసియేటెడ్ గ్లాండ్ అని అంటాం. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి పెరోటైడ్ గ్రంథి, ఇవి ఉంటాయి లాలాజల గ్రంథులు అని చెప్పాను. దాంట్లో కూడా పెరోటైడ్ గ్రంథి అనేది అది కూడా సేమ్ అదే భాగంలో ఇలా ఉంటుంది. ఇక్కడ పొట్ట కింద మీన్స్ జీర్ణాశయం కింద ఇక్కడ
ఆంధ్ర మూలం పక్కన ఉండేదాన్ని దీన్ని క్లోమ్ అంటారు. అలాగే ఇక్కడ చెవి లోపలి చెవి భాగంలో ఇటువైపు ఉండేదాన్ని పెరోటల్ గ్రంథి అంటారు. ఇవి అసోసియేట్ చేయబడి ఉంటాయి. దాంతో ఫలంగా వచ్చేవి ఏంటంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటాం, వాటినే ఆంత్ర గ్రంథులు అంటాం. ఇప్పటి వరకు కాలేయం క్లోమం గురించి తెలుసుకుందాం, అండ్ ఇప్పుడు వచ్చేసి ఆంత్ర గ్రంథుల గురించి తెలుసుకుందాం. ఈ ఆంత్ర గ్రంథుల గురించి కనుక చెప్పుకుంటే అది అయిపోయిన తర్వాత మనం యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఒక్కొక్క భాగాన్ని గురించి, దాన్ని అనాటమీ అంటాం. ఇప్పుడు ఒక అనాటమీ పార్ట్ చూసాం, అండ్ ఈ అనాటమీ పార్ట్ అయిపోయిన తర్వాత శరీర ధర్మాలు చూద్దాం. సో ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, దాంట్లో ఈ పార్ట్లు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఓకే, ఉంటాయి, కరెక్టే. దీనివల్ల ఈ భాగాల వల్ల ఉపయోగం ఏంటి, ఆ క్రియలు అనేవి ఎలా జరిగి మన ఆహారం అనేది జీర్ణం అవుతుంది, ఇవనేది ముందు చూద్దాం. ఇప్పుడు దీంతో ఈ క్లోమం ఫినిష్. అండ్ ఇప్పుడు ఆంత్ర గ్రంథులు, వాటిని ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటాం. ఆంత్ర గ్రంథులు, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అని అంటారు. ఈ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే వీటిలో రెండు రకాల ఉంటాయి మనం చెప్పుకున్నాం. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఒకటి ఏమేమి ఉంటాయంటే బర్నర్, బర్నర్ గ్రంథులు. రెండవది లిబర్ కూన్, లిబర్ కూన్ లిబర్ కూన్ గ్రంథులు. ఈ లిబర్ కూన్ గ్రంథుల గురించి, ఈ బర్నర్ గ్రంథుల గురించి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అని అంటే మన జీర్ణాశయం, జీర్ణాశయంలో ఇది ఆంత్రమూలం, ఇది ఆంత్రమూలం. ఈ ఆంత్రమూలం తర్వాత మనకు వచ్చేది జేజీనం అని అంటాం. దీనిని జేజీనం, ఇది ఆంత్రమూలం, ఆంత్రమూలం. ఇక్కడే క్లోమం ఉంటుంది, ప్రస్తుతానికి క్లోమాన్ని తీసేసాను. ఇది ఆంత్రమూలం, ఇది ఆంత్రమూలం, దీన్ని జజనం అని అంటాం. తర్వాత శేషాంత్రకం, ఇది ఇలా ఎలా అంటే ఎలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఆంత్రమూలం అయితే కొంచెం దీనికి దీనికి మధ్య ఇలా గ్యాప్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ షీ షేప్ లో ఉంది, ఇది ఆంత్రమూలం. దీని పైన ఉండే గ్రంథులని బర్నర్ గ్రంథులు అంటాం. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండేది ఏంటంటే శ్లోష్మ రసం, అంటే అధశ్లోష రసం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆంత్రమూలం. ఇక్కడ ఉండే వాటిని బర్నర్ గ్రంథులు అంటాం. ఈ జజనం, ఇలియం, ఈ రెండింటి మీద ఉండే వాటినే మనం లిబర్ కూన్ గ్రంథులు అంటాం. ఈ లిబర్ కూన్ గ్రంథులు శ్రవించేది ఏంటంటే శ్లోష్మ రసం, దీనినే మ్యూకస్ అంటాం, మ్యూసిన్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనం తీసుకున్న ఆహారం నమిలిన తర్వాత అది ఉండలా బోలస్ కింద వస్తుంది, అది జారి డైరెక్ట్గా కింద పడుతుంది, దీన్ని శ్లోష్మ రసం అని అంటాం. ఈ లిబర్ కూన్ గ్రంథులు వేటి వేటి మీద ఉంటాయి అని అంటే జజనం, జజనం, శేషాంత్రకం, శేషాంత్రకం. సో వీటి మీద ఉంటాయి ఈ రెండు. శ్రవించే అంతర్రసం లేదా సక్కస్ ఎంట్రిక అంటాం. ఈ రెండు శ్రవించే
అంతర్రసాన్ని, వాటిని అంతర్రసం అంటే ఇంటెస్టైనల్ జ్యూస్, ఈ రెండు స్రవించే ఇంటెస్టైనల్ జ్యూస్ ని ఏమంటాం అంటే సక్కస్ సెంటిరికస్ అంటాం. సో అంత్రగ్రంథులు అంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయి అంటాం. వీటిలో మనకు ముఖ్యంగా ఉండేవి ఏంటంటే బర్నర్ గ్రంథులు అండ్ లిబర్కున్ గ్రంథులు. ఈ బర్నర్ గ్రంథులో మనకు ఉండేది ఏంటంటే అధశ్లోష్మ రసం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ బర్నర్ గ్రంథులు అనేవి ఉండే ఏరియా ఇది. ఇది అంత్రమూల అని చెప్పారు. ఈ అంత్రమూలంలో ఈ అధశ్లోష్మ రసం అని అంటాం. దీనిని అంత్రమూలం ఇక్కడ ఉంటుంది. అండ్ లిబర్కున్ గ్రంథులు అనేవి ఎక్కడ ఉంటాయి, వేటిని అసోసియేట్ చేసుకుని ఉంటాయి అని అంటే జజినంని అండ్ శేషాంత్రికం. ఈ జజినం శేషాంత్రికం అనేవి జరుగుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఈ రెండు వీటి మధ్య ఉండే ఏర్పడే గ్రంథులనే లిబర్కున్ గ్రంథులు అంటాం. ఈ రెండింటికి మధ్య అంటే ఈ రెండు స్రవించే రసాన్ని ఏమంటాం అంటే అంత్రరసం అని అంటాం. ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా ఇది ఎగ్జామ్లో అడగచ్చు, ఈ అంతర్గ్రంథులు స్రవించే దాన్ని ఏమంటాం? ఈ అంతర్గ్రంథులు అంటే ఇంటెస్టైనల్ జ్యూస్, అంతరసం వీటి స్రవించే దాన్ని ఏమంటాం అంటే అంతర్రసం లేదా సక్కస్ సెంట్రిక. దీని యొక్క పిహెచ్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కదానికి పిహెచ్ తెలుసుకున్నాం కదా, 7.5 నుంచి 8 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పిహెచ్ లెవెల్ అనేవి ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న పిహెచ్ లెవెల్ అనేవి ఒక నీట్గా ఒక ఫామ్లో రాసుకుందాం.